ఆనందింపజేయడం కోసం ఇంకొకరిని అనుకరించాలా? అలా అనుకరిస్తే ఏమవుతుంది? మనం మనంలా ఉండాలా? గొప్ప పేరు రావడం కోసం ఇతరుల్లాగా మెలగాలా? అనుకరిస్తే ఆనందం వస్తుందా? ఆనందం కోసం అనుసరించాల్సింది ఏమైనా ఉందా? శుద్ధ తాత్వికతను బోధించే ఈ కథ ఎంత సూటిగా గుండెల్ని తాకుతుందో చూడండి. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అనుకరణ కళలో ఆరితేరాడు. ప్రత్యేకించి పక్షుల స్వరాల్ని అపురూపంగా పులకించేవాడు. ధ్వని అనుకరణలో నైపుణ్యం సాధించాడు. జనం అతని అనుకరణ కళని అభినందించారు. ప్రజలందరూ అతన్ని ఆకాశానికెత్తారు. అతని అనుకరణ కళ ఏ స్థాయికి చేరిందంటే, పక్షుల స్వరాల్ని అనుకరిస్తూ క్రమంగా అతని తన సొంత స్వరాన్నే మరచిపోయాడు. తనకొక స్వరం ఉందన్న విషయమే విస్మరించాడు. జనాల అభినందనలు అందుకోవడంలో మునిగిపోయాడు. అదే అసలైన ఆనందమని, అదే తన గొప్పదనాన్ని ప్రజలకు చెబుతుందని భావించాడు. దానివల్ల అతనికి తన మీద అంతులేని విశ్వాసం పెరిగింది. అతని ప్రతిభ తమ గ్రామ పరిసర ప్రాంతాలకే కాక దేశమంతా విస్తరించాలని భావించి గ్రామ ప్రజలు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి నీ విద్యను ప్రదర్శించు, రాజు గొప్ప ఔదార్యమున్నవాడు, ఆయన నిన్ను సత్కరిస్తాడు, సన్మానిస్తాడు, తన ఆస్థానంలో నిన్ను నియమించుకుంటాడు అని ప్రోత్సహించారు. గ్రామ ప్రజల ప్రోత్సాహంతో అతను రాజధానికి చేరి రాజసభలో ప్రవేశానికి అనుమతి సంపాదించాడు. సభలో ప్రవేశించాడు. సభ జనాలతో నిండి ఉంది. రాజు సింహాసనాన్ని అధిరోహించి ఉన్నాడు. అతను తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి పక్షులు వివిధ స్వరాల్ని ప్రతిభావంతంగా వినిపించాడు. సభాసదులంతా హర్షధ్వానాలు ప్రకటించారు. అయితే రాజు మాత్రం వివేకవంతుడు, జ్ఞాని. రాజు ఆ వ్యక్తిని చూసి, నీ అనుకరణ కళ చాలా బాగుంది, కానీ పక్షుల స్వరాల్ని వినిపించడానికి పక్షులున్నాయి, ప్రత్యేకంగా వాటిని నువ్వు వినిపించాల్సిన పని లేదు, కానీ ప్రకృతి సిద్ధంగా నీకో స్వరం ఉంది కదా, ఆ స్వరాన్ని ఆలపించు. ఆ స్వరం నీ తత్వాన్ని మాకు అందించి మమ్మల్ని తన్మయుల్ని చేస్తుంది అన్నాడు. రాజు మాటతో ఆ కళాకారుడు తన సొంత గొంతుతో సభను రంజింపచేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆశ్చర్యం, తన సొంత గొంతుక ఏదో బయటికి రావడం లేదు. ఎంత ప్రయత్నించినా స్వరం పెగల్లేదు. అనుకరణకు అలవాటైన అతని స్వరం స్వీయతత్వాన్ని కోల్పోయింది. సభాసదుల ముందు అవమానమే తప్ప సన్మానానికి ఆస్కారమే లేకుండా పోయింది. అప్పుడు ఆ కళాకారుడికి స్వీయతత్వంలోని సూక్ష్మం తెలిసి వచ్చింది. కానీ అప్పటికే కాలం చేదాటిపోయింది. తాను ఎటూ కాకుండా పోయాడు. తానెవరో ఎవరికీ చెప్పుకోలేకుండా పోయాడు. చివరికి అనామకుడిగా మిగిలిపోయాడు. జీవితం కూడా ఇంతే, స్వీయ జీవితమే ముద్దు, పరాయి అనుకరణ ఎప్పటికీ వద్దు. ఇది గ్రహిస్తేనే జీవితంలోని అసలైన సువాసన ప్రపంచాన్ని గుబాళింపచేస్తుంది.